చూసారు రండి బిస్కెట్స్ ఎంత బాగా పొంగాయో, సాఫ్ట్గాను కొంచెం బాగా మనము టేస్టీగా తినాలంటే ఇలా చేసుకోవచ్చు. బిస్కెట్స్ మీరు కూడా చేసుకుని ట్రై చేయండి. చూసారా అండి, హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లు. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆటా బిస్కెట్స్ చేసుకున్నాం, గోధుమ పిండితో బిస్కెట్లు చేసుకున్నాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా నచ్చితే కానీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడు మనము దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుంటాము. ముందు గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, పించ్ ఆఫ్ సాల్ట్, సాల్ట్ తీసుకొని కొంచెంగా, పాలు, షుగర్ పౌడర్, నెయ్యి. మీ దగ్గర నెయ్యి లేకపోయినా బట్టర్ అయినా తీసుకోవచ్చు, మేమైతే నెయ్యి తీసుకుంటున్నాం. బేకింగ్ పౌడర్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇందులో ఉండలు లేకుండా మనం బాగా దీన్ని మిక్స్ చేసుకుందాం బ్యాటర్ని. ఇప్పుడు ఇది బాగా బ్లెండ్ అయిపోయింది కదా, ఇందులో మనము ఆటా వేసుకుందాం. ఇందాక మనం సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని హార్డ్గా కలపకండి, స్మూత్గా కలపండి, లేకపోతే బిస్కెట్స్ క్రాక్ అయ్యి వస్తాయి. ఎక్కువ అదమకండి, మళ్ళీ అది ఇదైపోతుంది, క్రాక్స్ వస్తాయి. ఇందులో నేను పిస్తా పెట్టుకున్నాను, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు పెట్టుకోవచ్చు. నేను ముందుగానే ఈ కేక్ ట్రీ తీసుకుని ఆయిల్ పూసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకుందాం. టేస్టీగా తినాలంటే ఇలా చేసుకోవచ్చు. బిస్కెట్స్ మీరు కూడా చేసుకుని ట్రై చేయండి. చూసారా అండి, హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లు. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.